హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే మా పెళ్ళిరోజు అండి. నిన్న వీడియో పెట్టడానికైతే కుదరలేదు. ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ పెట్టట్లేదండి, చాలామంది అడుగుతున్నారు. దానికి నేనైతే ఒక రీజన్, సింపుల్ ఏం లేదండి, మా అమ్మమ్మ గారు చనిపోయి ఉన్నారు. సో అందువల్లే నేనైతే చేయలేకపోయాను వీడియోస్. ఇప్పుడైతే పెళ్ళిరోజు వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో మా వారైతే నా కోసం కేక్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ మేము కేక్ కటింగ్ అనేది చేయము. ఈసారి మా మదర్ ఉన్నారు, కొంచెం సెలబ్రేషన్ చేసుకోవాలనిపించింది. తన మూడ్ కూడా మార్చాలనేసి నేనైతే కేక్ కటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇదే అండి ఇవాళ వీడియో. అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదండి, చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు అందరూ. ఇవాళ మెసేజెస్ మొత్తం అయ్యే ఉన్నాయి, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను. సో ఇవాళ అయితే మా వెడ్డింగ్ డే, అదే కేక్ అండి. ఏంటి అనుకుంటున్నారు, ఏమో బాక్స్ వేసి కూర్చుందని. సో మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే కేక్ కటింగ్ కోసం అని వీడియో స్టార్ట్ చేశాను ఇవాళ. సో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూసేయండి. కేక్ కూడా ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. దిస్ ఇస్ మై లిటిల్ కేక్. సో ఇప్పుడు వచ్చారు మా వారు కటింగ్కి, క్యాండిల్ పచ్చిపెచ్చారు అనమాట. సో ఇది మా కేక్. సెలబ్రేషన్స్ మొదలైతే క్యాండిల్ మర్చిపోయించాడు, అందుకే మళ్ళీ పంపించాను అనమాట. ఆ వీడియో రన్ అవుతుంది. అది సో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నామో చూడండి. వాయిస్ అయితే ఇవ్వలేను ప్రస్తుతానికి, సెలబ్రేషన్స్ ఓన్లీ చూడండి. మా వారు అలాగే చూస్తుంటారు, లీవ్ ఇట్. కానీ మొత్తానికి అయితే వీడియో స్టార్ట్ చేశాను కానీ మా మమ్మీని పిలిచాను వీడియోలోకి. అమ్మో నేను రానేసింది, ఎదురు కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. మమ్మీ ఎదురుగున్నారు, బట్ తనైతే రానన్నది. మా ఆయన అయితే ఫన్నీ ఫన్నీగా చేస్తున్నాడు ఈసారి మా మమ్మీ ఉందని. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం అయితే నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది అనుకోండి. క్యాండిల్ తెమ్మంటే తేలేదు అనేసి జోక్స్ వేస్తూ చేసామన్నమాట. క్యాండిల్ ఊదమంటే కూడా ఊదను, నువ్వే ఊదుకో అంటున్నాడు అర్చనని, అందుకే నవ్వుతున్నాను వీడియోలో. ఏం లేదు. సో ఇదే అండి, ఇంకా కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే వస్తాయండి. నాకు ఈ కారణం వల్లే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మమ్మ చనిపోయి ఉన్నారు. సో అక్కడ మా ఊర్లో సొంత ఊర్లో ఉండిపోయామన్నమాట, దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. బర్త్డే రోజు ఈ ఇష్యూ చెప్పాల్సి వచ్చినందుకు కొంచెం బాధగానే ఉంది. సారీ, వెడ్డింగ్ డే రోజు చెప్పడానికి బాధగా ఉన్నా, ఎందుకు రీజన్ ఏంటి అని అడుగుతున్నారనేసి నేను ఈ వీడియో అయితే క్లారిటీ చేస్తున్నాను. ఇది నైట్ కేక్ కటింగ్ చేశామండి. తనకి కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ అయితే నేను కూడా బిగ్ షాకింగ్ ఇచ్చామన్నమాట. నాయుడు గారికి కుండ బిర్యానీ తెప్పించాను. సో అది కూడా ఎలా ఉందో ఈ వీడియో తర్వాత అది కూడా చెప్తాను, రివ్యూ చూడండి. ఈ కేక్ మీ అందరి కోసం తినేసి మా ఇద్దరిని అయితే బ్లెస్ చేయండి. రేపటి నుంచి అయితే కంటిన్యూస్ గా వీడియోస్ వస్తాయి, వాచ్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారి మధ్యలో అలాగే సెటర్లు వేస్తారు, వదిలేసేయండి. మొత్తానికి అయితే అలా ఫనీ ఫనీగా నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఆఫ్టర్నూన్ మా వారికి సర్ప్రైజ్ ఇచ్చాను అన్నాను కదా, కుండ బిర్యానీ అని నవ్వుతున్నారు. సైజ్ చూసి కొంచెం షాక్ అయ్యామన్నమాట. అక్కడ చూడడానికి కొంచెం ఎక్కువగా అనిపించింది క్వాంటిటీ, బట్ ఇంటికి వచ్చేసరికి రియాలిటీలో తక్కువగా అనిపించింది. ఓకే పర్లేదు, మేము ఎలాగో ఎక్కువ తినాం కదా అన్నట్టు సరి పెట్టేసుకున్నాం అనమాట. ఫ్రైడే చికెన్ ఏంటని తిట్టుకోకండి మళ్ళీ.
ఎలాగో రేపటి నుంచి ఇంకా దీపావళి ఇంకా వరుసగా ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి, నెక్స్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు అస్సలు ఎవరు తినలేరు కదా, అందుకనే ఇవాళ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే మా వారికి సర్ప్రైజ్ ఇచ్చాను. సో కుండ బిర్యానీ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. క్వాంటిటీ విషయం పక్కన పెడితే టేస్ట్ వైజ్గా వస్తే చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా, వన్ ఎగ్ ఇచ్చాడు, గ్రేవీ పైన కొంచెం పెట్టేశారు, అడుగున పీసెస్ కూడా ఉన్నాయండి. నాకు క్వాలిటీ విషయానికోసం చాలా బాగా నచ్చింది, క్వాంటిటీ విషయానికోసం ఐఎమ్ ఫుల్లీ డిసప్పాయింటెడ్. నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను, నాకు పెడదామని తీశాడు, బట్ నువ్వు తినేసి ముందు రివ్యూ ఇవ్వు అప్పుడు తింటానన్నాను. ఏదున్నా ముందు మా వారిని తినేయమని చెప్తానండి, బాగాలేకపోతే మనం తప్పించుకోవచ్చు కదా, అందుకోసం అనమాట. ఓకే బాగుందిలే తిను, ఏం పర్లేదు అన్నట్టు పెట్టాడు. నేను తినేసి వీడియో తర్వాత చూసుకోపో అన్నట్టు పక్కన పెట్టేసేమన్నారు. కొన్ని పిక్స్ అయితే దిగామండి, అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇదేండి ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఇద్దరిని అయితే తప్పకుండా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపావళి డెకరేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.